श्री वेंकट गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु, नाकेमि भयंबु चिंतलेक एटिके, एमि घटिंचिनन रघुस्वामिदि कीर्ति। सत्यमिदि सत्यमटंचुनु ना मनंबुलो नी महनीय कीर्ति विनि, నిన్నెద నమ్మితి జానకీపతి। కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్। యో నిత్యవచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేని, అస్మద్గురోద్భగవతోశ్యదయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్జీ। ఓ మనస, భగవద్ రామానుజుల వారి దివ్య చరిత్రమును చెప్పుకుంటూ ఉన్నాం। పరమ భక్తుడైనటువంటి మారనేరి నంబిగారు పరమపద విషయాన్ని చెప్పుకున్నాం। రామానుజాచార్య స్వామి శ్రీరంగమునందు భగవంతుని యొక్క విషయములు అన్నీ చెబుతూ ఉన్నారు। వారు అతి సులువుగా అర్థమయ్యే తీరులో అందరూ వింటూ ఉన్నారు। ఊరు ఊరు కూడా వారి యొక్క ప్రభావము ఆకిపోతూ ఉన్నది। జనమంతా వారి పాద సన్నిధిని చేరి పంచ సంస్కారాలు పొందుతూ ఉన్నారు। ఉపదేశములు, మంత్రోపదేశములు చేస్తూ ఉన్నారు, మంత్రార్థములను తెలియచేస్తూ ఉన్నారు। క్రమంగా చాలా దేశం పాకింది ఆ తమిళనాడులో। ఆ ప్రాంతమంతా విస్తృతంగా కూడా చేరిపోయారు। అందరూ ఊర్ధ్వపుండ్రములు ధరించినటువంటి వారు। స్వామి యొక్క నామమును ధ్యానం చేసేవారు, జపం చేసేవారు, తులసి నళినాక్షమాలలు ధరించినటువంటి వారు, రంగడే దైవము పొంగలే ప్రసాదము అంటూ హాయిగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు। మేల్కోటకు దగ్గరలో కర్ణాటక ప్రాంతము నుంచి కూడా వచ్చారు చాలామంది, వారిని ఆశ్రయించారు। అక్కడ లక్ష్మీపురం అనేటటువంటి ఒక ఊరిలో అనంతాళ్వాన్ అనేటటువంటి ఒక ఆయన, అనంత సూరి అనే పేరు వారికి, ఆ తర్వాత ఆళ్వాన్ అనే బిరుదు కూడా వస్తుంది। ఆయన భార్యతో సహా శ్రీరంగానికి వచ్చి రామానుజాచార్యులు వారిని ఆశ్రయించారు। చాలామంది అక్కడే ఉంటూ ఉన్నారు, ఆ శ్రీరంగమునందే నివాసము। ఎక్కడ సంపాదించుకుంటూ ఉన్నారో, ఎవరి పాట్లు వారివే అక్కడేమీ, చాలా వరకు మఠమునందు మాత్రము ధనుర్దాసు సంపాదించుకొని వచ్చి ఇస్తూ ఉండేవాడు। అలాగే రంగనాథస్వామి యొక్క ద్రవ్యము కూడా వస్తూ ఉండేది। ఉన్నవారు ఏదో ఒక రకంగా తింటారు, ఇక వారి తిండే ప్రధాన లక్ష్యం కాదు। ఎటు నుంచి వస్తుంది, ఎలా తింటున్నారు, ఎలాంటి ఆలోచనలు వారు చేసుకుంటారు, భగవంతుని విషయము ఎలా చెబుతూ ఉన్నారు, ఆ పరిష్కారములు ఎలా చేస్తూ ఉన్నారు, అవి తెలుసుకోవడం అసలు ప్రధాన లక్ష్యము। తరించాలి అనుకునేవారికి అవే కదా గొప్ప విషయాలు। సామాన్యంగా అందరూ బ్రతుకుతూనే ఉంటారు, పుట్టిన ప్రతి జీవి కూడా బ్రతుకుతూనే ఉంటుంది। అయితే చాలామంది లౌకికంగా ఎలా ఆలోచిస్తారు అనంటే, బ్రతుకు తెరువు కావాలి, ఈ బ్రతుకు తెరువు అనేటటువంటిది సంపాదన, ఈ సంపాదన ఎంత దూరం అనంటే చాలా దూరం, వారికి వారి పిల్లలకి వారి పిల్లలకి వీరే సంపాదించాలి అని అటువంటి ఆలోచనలు చేస్తూ జీవితం అంతా ఇలా గడిపేస్తూనే ఉంటారు। ఆ బ్రతుకు అనేటటువంటిది ఒక మహాకవి చెప్పాడు ఇలా, జీవంతి ద్విజ దేవ దానవ గణాః, జీవంతి భూమీశ్వరాః,
జీవంతి అంబుచరా నరా ఖగమృగాః జీవంతి కీటాదయః జీవంతి ఏవ హి పన్నగాశ్చ సతతం తేషాం చ కిం జీవనం. బ్రతుకుతూనే ఉన్నారు కదా పుట్టిన వారంతా. ద్విజ దేవ దానవ గణాః, ద్విజులు అంటే ఉపనయనము పొంది ఆ వేదములను అధ్యయనం చేసుకుంటూ ఇలా బ్రతికేటటువంటి వారు దేవతలు, దానవులు, భూమీశ్వరులు, రాజులు, అలాగే అంబుచరాహ నీటిలో తిరిగేటటువంటి జంతువులు, నరాహ భూమి మీద తిరిగేటటువంటి నరులు, ఆకాశం మీద తిరిగేటటువంటి పక్షులు, అడ్డంగా తిరిగేటటువంటి తిరిగ జంతువులు, పాములు, కీటములు, ఏనుగులు, దోమలు అన్నీ బ్రతుకుతూనే ఉన్నాయి కదా. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రకంగా బ్రతుకుతూనే ఉంటుంది. మరి కోట్ల జనాభా ఉన్నట్టు ఉన్నారు అని అంటే కోట్ల జనాభా ఉన్నప్పుడు బ్రతుకుతూనే ఉన్నారు. అలాగే ఎంతమంది ఉన్నా ఆ బ్రతుకు తెరువు అనేటటువంటిది ఏ జీవికి ఆ జీవికి అలా సంపాదించుకుంటూనే ఉంటారు. ఎవరికి దొరికింది వారు తింటానే ఉంటారు. మరి మరి ఏం చేస్తూ ఉంటారండి, ఆ శరీరాన్ని విడిచిపెడుతూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. ఇదే కదా జరిగేటటువంటిది. దేశాంచ కింజీవనం, ఏం బ్రతుకయ్యా ఇది, ఇంతేనా ఎల్లప్పుడూను అని అంటే కాదు. మరొక ఉజ్జీవనం ఉన్నది అన్నాడు. అంటే మంచిగా బ్రతకటం ఏమిటంటే, ఏషాం చేతసి చక్రపాణి చరణౌ తజ్జీవనం జీవనం. చక్రపాణి సర్వేశ్వరుడు ఉన్నాడే ఆ నారాయణుడు, ఆయన పాదములు ఎవరి హృదయమునందు ఉంచుకొని ధ్యానిస్తూ ఉంటారో వారి బ్రతుకే బ్రతుకు అంటూ ఉన్నాడు ఆయన. అలా ఆ నారాయణుని ధ్యానము చేసేటటువంటి వారి జీవనమే జీవనము. అందుకనే శ్రీరంగం అంతా కూడా రంగ రంగ వైభవంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఎన్నో విధములైనటువంటి వారు, రకరకాల వారు వస్తూ ఉన్నారు. రంగానికి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని ఉత్సవాలు ఎక్కడ కూడా ఏ దేవునికి కూడా జరగవు. ఆగమం ప్రకారంగా అలా చేస్తూ ఉన్నారు. 64 భోగములు చెల్లిస్తారట స్వామికి ప్రతిరోజు. ఆరగింపు, అన్ని రకాల పిండి వంటలు, అన్ని రకరకాల చిత్రాన్నములు, దధ్యోదనములు, పులిహోర, మలిహోర అంటూ అనేక రకములైనటువంటి గారెలు, బూరెలు, అప్పడాలు అన్నీ ఇన్నిన ఎన్ని రకాలైనటువంటి ఉన్నవో అన్నీ కూడా స్వామికి ఆరగింపు చేయటము. ఆ తర్వాత అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించటము. దీని ద్వారా ఏమవుతూ ఉన్నది అని అంటే శరీరం శుద్ధి అవుతూ ఉంటుంది. మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇతరులకు అపకారం చేయకూడదు అనేటటువంటి మంచి భావములు కలుగుతూ ఉంటాయి. ఈ ప్రసాదములు అందరికీ వినియోగపడేటట్లు చేసినటువంటి వారు రామానుజుల వారు. ఆయన చేసిన ఎన్నో సంస్కరణలు అవన్నీ కూడా ఆయన కాలంలో అందరూ ఆచరించారు. వైరాగ్యము చెందినటువంటి వారందరికీ కూడా సన్యాస ఆశ్రమాన్ని వారే ప్రసాదిస్తూ ఉన్నారు. ఎందరో విరాగము చెందినటువంటి, విరక్తి చెందినటువంటి వారు ఎందరో చేరిపోతూ ఉన్నారు అక్కడ. స్త్రీలు, పురుషులు అవి రెండు కానివారు, వారు వీరని లేదు, చెవిటివారు, మోగవారు, గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా వారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. అలా ఆయన దివ్య ఉపదేశములు చేస్తూ ఉంటే ఒక మోగ బాలకుడు, అతడికి ఈ మాటలు రానప్పుడు మాటలు వినపడటం కూడా కష్టమే. మరి తెలియదుగా, అసలు వినపడుతుందా తెలియదు, వినపడదో తెలియదు. సామాన్యంగా రెండింద్రియాలు పనిచేయమంటూ ఉంటారు. అలా వీళ్ళందరూ కూడా రోజు వస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అతడు బోరున ఏడుస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే రామానుజులు వారు వచ్చారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి అని చెప్పి అడిగితే, అడిగి నోరు లేదు కదా, ఇలా చేతులు తిప్పుతూ ఉంటే సైగలు చేశారు ఈయన కూడా. అంటే తన ఎలా తరించాలి, నాకేం తెలుసు అని సైగల ద్వారా చెప్పాడట. నాకేమీ వినపడదు, కనపడదు, మరి
ఏం చేయాలి నేను, మాట రాదు అని అంటే ఏం పర్వాలేదు రమ్మని చెప్పి తన మఠం లోపలికి తీసుకుపోయారు. ఇది చూశారు కూర తళ్ళువా అని చూశారు. ఆయన కూడా వెంట వెళ్ళారు. అయితే అక్కడే ఆగిపోమన్నారట. లోపలికి తీసుకుపోయారు అని ఆ బాలకుణ్ణి. ఈయన ఆగలేక ఏం చేస్తారు అని చెప్పి అటు ప్రక్కగా వచ్చి చూస్తూ ఉన్నారు. ఏదో ఒక క్రంతం ఉంటే వాడికి చెప్పారు. అలా ఆ పాదాలు చూపించారు. ఈ పాదాలే గత్తెని నమ్ముకో అన్నారు. ఆ తరువాత అలా ఆ పైన ఉన్నటువంటి వస్త్రాన్ని తీసేసి ఇలా కింద నుంచి పైకి ఇలా చూపించారట. ఈ దివ్యమంగళ విగ్రహమునే ధ్యానం చేసుకోని ఆనంద భాష్పాలు కార్చాడు ఆ బాలకుడు. సంతోషించాడు, చిందులు గంతులు వేశాడు. సరే బయటకు వచ్చేస్తే ఈ కూరతాళ్ళు అని ఏడుస్తూ ఉన్నారట గడప దగ్గర. ఇదేమిటయ్యా, ఇప్పుడేదో అతని దుఃఖాన్ని తీర్చి వస్తే నువ్విదేమిటని అంటే, అయ్యో స్వామి చదువుకుని చెడిపోయాను కదా నేను, ఎందుకు నాకు ఈ చదువు, మరి ఇటువంటి ఉపాయాన్ని నాకు చెప్పలేదు కదా తమరు, ఏయో చెబుతూ ఉన్నారు, తడి ఆరకుండా ద్వైమంత్ర ఉచ్చారణ చేయమంటూ ఉన్నారు, చరమ శ్లోకం యొక్క అర్థాన్ని భావన చేయమంటూ ఉన్నారు, ఆ ద్వై తిరుమంత్రం యొక్క అర్థాన్ని భావన చేయమంటూ ఉన్నారు, తెలుసుకోమంటూ ఉన్నారు, మరి ఎన్నో ఇలా మాకు చెబుతూ ఉన్నారు. అతనికి అతి సులువైన ఉపాయం చెప్పారు కదా, ఎంత అదృష్టవంతుడు అతడు, నేను కూడా నోరు లేకుండా ఆ ముగివాడిని అయి ఉంటే ఎంత బాగుండేది అని దుఃఖించారట ఆయన. భలేవాడివేనయ్యా, నీ యొక్క ప్రతిపత్తి ఇలాగా, నువ్వు చెప్పలసింది ఇదేనా, నువ్వు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, ఏమీ కూడా చింతించకు, సర్వేశ్వరుడు ఎలాగో అనుగ్రహిస్తాడు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా. పంచ సంస్కార పరులైనటువంటి వారికి మోక్షము తథ్యంసుమా అని చెబితే సంతోషించారు ఆయన. ఇలా ఈ వెళ్ళిపోయినటువంటి ఈ మూగ బాలకుడు కొన్ని రోజులు కనపడలేదు. మళ్ళీ తర్వాత కనిపించాడట, మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఏమిటి ఇలా నీకు ఇలా జరిగింది అని అంటే, అతడు చెప్పాడు ఆ రామానుజుల వారి యొక్క సంస్కారము సంపర్కము చేత, వారు నాకు చేసినటువంటి ఉపదేశము చేత నేను ఈ శరీరముతోనే పాలసముద్రానికి వెళ్ళిపోయాను అన్నాడు. అంటే మరి అతడు వెళ్ళాడో తెలియదు, అతని భావమో తెలియదు. ఇలాంటి యొక్క ఐతిహ్యములు ఎన్నో మనకు వింటూ ఉంటాం. మరి వీటన్నింటికీ కూడా హేతువులు చూపించి పరిష్కారాలు చూడాలి అని అంటే మన వల్ల కాదు. మన శాస్త్రములలో ఉన్నటువంటి విషయములు కానీ, మనకి చెప్పినటువంటివి కానీ ఏదో కొంతవరకే మన యొక్క హేతువు కనిపిస్తూ ఉంటుంది తప్ప, పూర్తిగా మన యొక్క మేధ మన యొక్క బుద్ధి చాలదు. చూడండి, ప్రపంచం అసలు ఎంత విస్తృతము, విస్తారమైనటువంటి ప్రపంచం. ఎన్ని గెలాక్సీలు, ఎన్ని నక్షత్రాలు, ఎన్ని పాలపుంతలు, ఎన్ని వింతలు చూస్తూ ఉన్నాం కదా మనమే. ఎన్నో చూశాము, మన కళ్ళ ముందుదిగో ఇప్పుడు ఈ కరోనాను కూడా చూస్తూ ఉన్నాం. ఎంత వింత ఇది, ఈ ప్రపంచమే ఒక వింతల మయం. మరి ఇలాంటివి యథార్థ సంఘటనలు చెప్పేవారు ఉన్నారు, అభూత కల్పనలు చేసి జనాల్ని మోసం చేసేవారు ఉన్నారు. మరి ఇది ప్రపంచం, ఏం చేస్తాం, ఏదైనా సరే వింటూనే ఉంటాము. వినదగిన ఎవరు చెప్పినా అని ఆయన చెప్పినట్లుగా ఆలోచన చేస్తూనే ఉంటాం. గొప్ప విషయాలను స్వార్థపూరితము కానటువంటివి, ఇతరులకు మేలు చేసేటటువంటి విషయాలను తప్పకుండా నమ్మి తీరాలి. ఇప్పుడు దీనివల్ల కలిగే నష్టం ఏమిటి, ఏం లేదు కదా, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అతనికి అలా కలిగింది. కాలసముద్రానికి పోయాను నేను, అక్కడ నారాయణుడు ఉన్నాడు, లక్ష్మీదేవి ఉన్నది, మరి నాకు వారి యొక్క దివ్య దర్శనము చేత అక్కడ అడుగు పెట్టగానే ఆ వైబ్రేషన్స్, ఆ జ్ఞాన తరంగాలు ఏమిటో ఒక్కసారి శరీరమునందు ప్రసరించి అన్ని ఇంద్రియములు పనిచేయటం మొదలుపెట్టినాయి. నాకు మాటలు వచ్చినాయి, చెవులు వినపడుతూ ఉన్నాయి. అప్పుడు అక్కడ అడిగా స్వామిని, ఏమి స్వామి ఇక్కడ అందరూ ఉన్నారు కానీ ఆదిశేషులు వారు ఏరి అని. అంటే వారేనయ్యా రామానుజులు, అదిగో అక్కడ మీ లోకానికి వచ్చారు, శ్రీరంగంలో ఉన్నారు కదా రామానుజులుగా,
వెళ్ళు వారేను అని చెప్పారట. చెబితే ఆశ్చర్యపోయారు జనమంతా. మరి ఇటువంటి ఘట్టములు జరుగుతూనే ఉంటాయి. బ్రహ్మర్షి వెంకటదాస స్వామి వారు వారికి దైవం అనుగ్రహించాడు. నాలుక మీద బీజాక్షరాలు 11వ సంవత్సరంలో ఆయనే లిఖించాడు. స్వప్నంలో ధారాళమైనటువంటి విద్యలు వరించినవి ఆయన్ని. కవిత్వము కూడా చెప్పారు. ఎన్నో గ్రంథాలు రాశారు అద్భుతంగా. ప్రతి గ్రంథమునందు కూడా అర్ధపంచకము, ఆకారత్రయము, సిద్ధాంత విషయాలు అన్నింటినీ కూడా గుప్పించి వదిలిపెట్టేవారు. అలాగే ఎంతోమందిని, దాదాపుగా 1000 మందిని పైగా భాగవతులను చేశారు ఆయన. ఆ భగవద్ రామానుజుల వారి యొక్క దివ్యాంశగా చెప్పుకున్నారు వారిని, భాగవతులనుగా చేసి ఎంత స్నానంబు చేసడి చందమే ఎరుగని వెకలి మూఢుల బ్రహ్మ విధుల చేసే. స్నానం చేయటమే తెలియదు నిజానికి. కులము కులం చూద్దామా, శూద్ర కులం. మరి ఏదో లోకంలో ఆనాటికి ఇప్పటి కాలం వేరనుకోండి, ఇంకా అప్పటికి కూడా ఈ యొక్క కళ్ళు తెరవనటువంటి కాలం అది. ఇంకా స్నానపానములు కానీ, ఆచార వ్యవహారములు కానీ చాలా వరకు ఉండేవే కానీ అందరికీ ఉండేవి కాదు. స్నానాలు చేసేవారే కాదు అసలు. అట్లాంటి వారికి బ్రహ్మ విధులుగా చేశారు ఆయన. ఊర్ధ్వపుండ్ర ధారణ, ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు. ఎంతమంది హరిదాసులు, ఎంతమంది భాగవతులు, వారి జీవిత చరిత్రలో ఆ చిత్రపటములు కనిపిస్తూ ఉంటాయి ఈనాటికి కూడా. ఊర్ధ్వపుండ్రధారులు ఎందరసలు, అక్కడ గోష్ఠి ఇక్కడ గోష్ఠి అంటూ వారు కదిలితే పురాణాలు చెబుతూ ఉండేవారు. 2 నెలలు వర్షాకాలము, వ్యవసాయ కుటుంబాలు అక్కడ ఉండేది. పొలంలో కలుపులు కూడా అయిపోయిన తర్వాత ఒక పెద్ద పాక వేసేవారు. ఒక్కొక్క ఊర్లో పిలుస్తూ ఉంటే చెబుతూ ఉండేవారు 2 నెలలు రామాయణము, భారతము, భాగవతము. సాయంకాలం చెబుతూ ఉండేవారు ఉదయకాలము యందు భగవద్గీత, తిరుమంత్రార్థము, ఆళ్వార్ల చరిత్రలు, ఇలా 2 పోట్లు చెబుతూ ఉండేవారు. వింటూ ఉండేవారు జనమంతా. చాలా ఆనందపడిపోతూ ఉండేవారు. అలాగే వారి కుమారులు కూడా మహాపండితులు, తర్కము వేదాంతము చదివినటువంటి వారు, శాస్త్ర పాండిత్యము కలిగినటువంటి వారు. వారు ఒకరు చదువుతూ ఉంటే వారు చెబుతూ ఉండేవారు ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది, ఎక్కడా లేదు లోకంలో, ఎక్కడా లేదు. ఎవరు చదివి వారే చెబుతూ ఉంటారు. అసలు ఈ రోజుల్లో శ్లోకాలు పద్యాలు ఎందుకండి చదువుతారు మధ్య మధ్యలోనూ? అలా వచనం చెప్పేయండి అంటారు. అలా వచనం చెప్పేస్తే ఏమవుతుందండి అని అంటే ఇప్పుడు అదే పెద్ద ప్రమాదం అయి కూర్చుంది. ఎందుకని అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవచ్చు. వచనం అయితే ఏముంది దానికి? అక్కడేమి సాలు మూల ఏమీ ఉండదు. ఇష్టం వచ్చినట్టు చెప్పేవాళ్ళు తయారైపోయారు. మరి చదివి చెప్పండి అని అంటే, ఆ చదివి చెప్పాలంటే ఆ భాగవతమో, ఆ భారతమో, ఆ రామాయణమో, ఏది చదవాలన్నా కష్టమే. ఇప్పుడు ఒక పద్యం కూడా రాదు ఎవరికి. అయితే ఏదో ధారాళంగా పెద్ద చదివినట్టు కనపడతారు కొందరు. ఎన్నో రకాలైనటువంటి అర్థాలు మాత్రం సరిగా చెప్పరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ని కాకి కానీ 101 గతులు పోతానన్నట్లుగా 101 గతులు పోతూ ఉంటారు వీరందరూ కూడా. మరి అలా చెబుతూ ఉండేవారు ఆ మహాపురుషులు. ఆ దివ్యమైనటువంటి కంఠం ఎత్తి, ఆనాడు మైకులు కూడా లేవు, మైలు దూరం వినపడుతూ ఉండేదట. అటువంటి మహాత్ములు అలా చెబుతూ ఉండగా ఒకసారి మోదుమూడి అనేటటువంటి గ్రామంలో చెబుతూ ఉన్నారట పురాణము. అప్పుడు కోడూరు నుంచి వచ్చారట ఒక చౌదరి గారు. వచ్చి దగ్గరకు వచ్చి ఆ పురాణం అయిన తర్వాత అయ్యగారు దండాలండి, నమస్కారాలండి. సరే ఏంటయ్యా అంటే, ఏం లేదు స్వామి, ఇదివరకు నేను పెట్టేటటువంటి నమస్కారం వేరు, తమరి దర్శనానికి వస్తూ ఉంటా, ఈ పెట్టే నమస్కారం వేరు. ఇదేమిటయ్యా, ఏ చేతులు కదా. అది కాదు స్వామి, నిన్న నా బిడ్డకు రాత్రి సంధించింది జ్వరము, వెనక్కి తిరగట్లా, ఏం చేయాలరా భగవంతుడా అని దిక్కు తోచక ఏం చేయాలో తెలియకపోతూ ఉంటే బయట నుంచి ఒక స్వరం వినిపించింది, రే వేదవ్యాసుడు
ఆ పురాణం చెప్తూ ఉన్నాడు, అక్కడికి బో, నీ కుమారుని జ్వరం తగ్గుతుంది అని వినపడింది. వేదవ్యాసుడు పురాణం చదవటం ఏమిటి అని అనుకుంటే మళ్ళీ కాసేపటికి వేదవ్యాసుడు అంటే ఎవరనుకుంటున్నావు, వెంకటదాస స్వామి వారు అని వినపడింది మళ్ళీని. అయ్యా అప్పుడే మొక్కుకున్నాను నా కుమారునికి జ్వరం తగ్గించమని, ఆ సంధించినటువంటి జ్వరం తగ్గిపోయింది, అందుకే తమ వద్ద వచ్చి చెబుతూ ఉన్నాను ఇక్కడ అందరి ముందు అని చెప్పాడట. మరి ఇది అంతే కదా, ఆ బాలకుడు ఎలా పాల సముద్రానికి వెళ్ళి వచ్చాడో అలాగే ఈయన వచ్చి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మరి ఆ చెప్పింది ఎవరండి అని అంటే ఎవరు చెబుతారండి, భగవంతుడు అలా వినిపించాడు అక్కడ, వేదవ్యాసుడు అలా చెబుతూ ఉన్నాడు అని చెప్పి మరి అంతటి గంభీరమైనటువంటి స్వరూపము వారిది, దివ్యమంగళ విగ్రహము, కంఠస్వరము, ప్రకట సభాంతరాళమున బల్లపైంతగు బ్రహ్మపీటిపై అకలుషమైన ధోరణి మహాత్మకమీరు వచించు చోట గోష్ఠికి నల గాధిపుత్రుడో వశిష్ఠుడో వచ్చినటంచు. ఆయన అలా సభాంతరాళములో కూర్చుని బల్ల మీద కూర్చుని చెబుతూ ఉంటే ఆ గోష్ఠికి అలా ఆ విశ్వామిత్రుడు, ఆ వశిష్ఠుడో, వేదవ్యాసుడో అలా వచ్చి ఇలా చెబుతూ ఉన్నాడు అని నివ్వెరపోయి వింటూ ఉండేవారట జనమంతా కూడా. అటువంటి గాథలను అలా చదివి అలా చెప్పటము మనం ఇప్పుడు వినలేము. ఆ కాలం అంతా వెళ్ళిపోయింది. వారి జీవితంలో ఎన్నో ఘట్టములు అసలు ఎన్ని జరిగినాయో తెలియదు. చావలిలో ఒకసారి వారు పురాణం చెప్తూ ఉంటే ఒక మాసిన గుడ్డలు ఉన్నటువంటి ఆయన అక్కడ కనపడ్డాడట, విన్నాడు. సరే ప్రసాదాలు పెట్టారు, తిన్నాడు. ఆ తర్వాత ఈ ఊళ్ళ వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అన్ని ఊళ్ళకి అక్కడ ఆ దివిసీమలో, ఆ గుంటూరు జిల్లాలో ఏ అన్ని ఊళ్ళలోనూ ఒకే రోజుని చెప్పాడట. ఆ వెంకటదాస స్వామి వారు పురాణం చెప్తూ ఉన్నారు, వెళ్ళి వినండి, ఈ జన్మలన్నీ కూడా తరించిపోతాయి, ఇక ఇటువంటి కాలం మళ్ళీ రాదు, వారు మహాపురుషులు, అవతార పురుషులని మా ఊర్లో కనిపించి చెప్పాడు, మా ఊర్లో కనిపించి చెప్పాడని ఒకే రోజు చెప్పారట. ఎక్కడెక్కడ గుంటూరు జిల్లాలో ఏ మూల నుంచో, అలాగే కృష్ణా జిల్లాలో ఏ మూల వరకో అన్ని ఊళ్ళు తిరిగి, మరి ఒక్క మనిషి అసలు ఎవరు చెబుతారు, పైగా పని కట్టుకుని అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏమిటనంటే భగవంతుడు అలా ఆ భక్తులతో తన లీలలలా చూపిస్తూ ఉంటాడు. అనేకుల వద్ద అనేక విధాలుగా చూపించాడు భగవంతుడు, భక్తులతో కలిసి తిరిగి కలిసి మెలిసి ఉన్నాడు ఆయన. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లీల విశేషములలా చూపించేవాడు పరమాత్మ. అటువంటి మహాపురుషులు వారందరూ కూడా. మరి ఇలాంటివి సామాన్య జనులకి ఏదో చెప్పేస్తూ ఉన్నారు అనిపిస్తూ ఉంటాయి ఇక్కడ హేతువులు. ఇప్పుడేమో ఇక రకరకాల వాళ్ళు తయారైపోయారు అనుకోండి, అందరూ కూడా మొత్తం అందరికీ కూడా అసలు వీళ్ళే భగవంతుళ్ళు అలా తయారైపోయారు. కాలమంతా వచ్చేసింది, సరే అందరూ భగవంత స్వరూపాలే కదా, ఏమిపోయింది పాపం చెప్పుకొనిద్దాం, వారిని కూడా మహాపురుషులే కదా అందరూ కూడా. అలా రామానుజులు వారి కాలంలో అలా రంగరంగ వైభోగంగా వస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. మరి ఈ కొన్ని విషయములన్నీ కూడా యథార్థ సంఘటనలు, మహాత్ముల చరిత్రలలో జరిగినటువంటివి, సామాన్యులమైనటువంటి మన మేధకు అందనటువంటివి. ఆనందంగా విందాం. ఏమైంది ఇప్పుడు మనకి, ఏమిటి బాధ, ఏమిటి అలాంటి దివ్య పురుషుల చరిత్రలు విని సంతోషించి నిజము అనుకుంటే మనకు కలిగేటటువంటి ఫలితము చాలా పరమానందము, కాదు అనుకుంటే ఆనందమా పాడా అన్నట్లుగా ఏమీ ఉండదు. కాదు అనుకున్నప్పుడు నీ శుష్కమైనటువంటి నీ యొక్క స్థితి, మళ్ళీ నీ శరీరము, నీ బ్రతుకు, నీ యొక్క స్వవృత్తి అన్నీ బయటపడిపోయి దేనికి పనికొస్తా నువ్వు, ఎందుకు పనికిరావు అని కరోనా తేల్చేసింది నీ బ్రతుకెంతో, ఎందుకు పనికిరావు, దైవాన్ని ఎప్పటికైనా నమ్ము. అటువంటి యొక్క ఆ దివ్య చరిత్రలు అలా జరుగుతూ ఉన్నాయి, ఆశ్రయిస్తూ ఉన్నారు అందరూ కూడా. ఆ శఠారి యొక్క దివ్య గాథలను వినిపిస్తూ ఉన్నారట. అమల శఠారి సూక్తి అర్ధానుభవము చే కాలము చరుపుచు లీల నుండి వెంకటేశునికిష్ట కైంకర్యమునరింప. అలా కాలాన్ని గడుపుతూ ఉన్నారాయన. శఠారి దివ్య సూక్తులు చెబుతూ ఉంటే
అక్కడ ఆ అన్నమాళ్ళ వారు ఆశపడ్డారు. ఆయన ఏ దేవాలయానికి వెళ్ళలేదు. ఆ చింత చెట్టు త్వరలోనే కూర్చొని ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. అక్కడే ఉండి ఆ దేవతా మూర్తులు అందరూ కూడా వారి సమీపానికి వచ్చి వారికి ఆ యోగ మార్గమునందు దర్శనమిచ్చారు. ఇచ్చినటువంటి వారికి మంగళాశాసనములు చేశాడు ఆయన అందరికీ కూడా. ఆ వెంకటేశ్వర స్వామి మీద 2-3 సార్లు చెప్పాడు ఆయనకి, ఒజివిల్ కాలమెల్లాంబుడనా ఈమన్ని ఒజివిల్లాడిమై శయ్యవేండు నాం తేజి కురలరువి తిరువేంగడత్తు ఎజిల్కొల్ షోది ఎందై తందై తందైకే. హే వెంకటేశ్వర, ఆ తిరుమల కొండ మీద వేంచేసి ఉన్నటువంటి మహాప్రభువా, అసలు ఏటి ధ్వనులు వేదనాదములుగా ధ్వనిస్తూ ఉన్నాయి కదా. అటువంటి యొక్క అడిమై ఆ పాదముల యొక్క కైంకర్యము నేను కోరుతూ ఉన్నా. ఎప్పుడనంటే ఉజివిల్ కాలమెల్లాం, కాలమంతా కూడా గడిచిన కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అంతా కూడా నీకే సేవ చేయాలి అని నా మనస్సు తపిస్తూ ఉన్నది సుమా స్వామి. మరి ఇదేమిటండి, గడిచిన కాలం ఎలా చేస్తారు అంటే మనకు కాలానికి అసలు ఉన్నదా? గడిచిన కాలం ఒకటి, గడవబోయే కాలం ఒకటి, వర్తమానం కాలానికి ఉన్నదా? రాత్రి పగలు మనకున్నాయి కానీ సూర్యునికి ఉన్నదా రాత్రి పగలు? అలాగే కాలము అంతా ఒక్కటే, మనం వాడుకుంటూ ఉన్నాం ఈరోజు అని, గడిచిపోయింది నిన్నని, రాబోయేది రేపు అనుకుంటూ ఉన్నాం కానీ కాలానికి ఏమీ లేదు. అలాగే ఉజివిల్ కాలం అంతా కూడా నీ సేవే చేయాలి అనేది నా యొక్క ఆశ సుమా. ఎందుకనంటే ఎందై తందై తందైకే స్వామి, నువ్వు నాకు, నా తండ్రికి, నా తాతకు, నా ముత్తాతకు కూడా నీవే కదయ్యా కులదైవానివి. ఆ ముత్తాతల దగ్గర నుంచి, తరతరాల దగ్గర నుంచి కూడా వారందరూ కూడా భాగవతులే. ఆ రమ్మాళ్ళ వారి యొక్క వంశస్థులందరూ కూడా భాగవతులే. అలా సేవ చేయాలని కోరారే కానీ ఆ కైంకర్యం ఏమి చెయ్యలేదు. అలా ఎవరైనా సరే ఆ తిరుమల వెళ్ళి కైంకర్యం చేస్తే బాగుంటుంది అన్నారట ఆయన. వెళ్తారా ఎవరన్నా? అలా యామున మునులు కూడా కోరారప్పుడు, నియమించారు, తిరుమల నంబిగారిని పంపించారు అక్కడికి తీర్థ కైంకర్యం చెయ్యమని. అలాగే తిరుక్కచ్చి నంబిగారిని పంపించారు కాంచీపురము పింజామర సేవ చేయమని. వీరు కూడా అలాగే అన్నారు, ఎవరైనా వెళ్ళి అక్కడ స్వామికి పుష్ప కైంకర్యం చేస్తే బాగుంటుంది, అది పుష్ప మండపము అంటే. అందరికీ భయం వేసింది ఆ రోజుల్లో నుండి. అసలు అక్కడ కొండ ఎక్కటమే భయం, ఎన్ని క్రూర మృగాలు ఉంటాయో తెలియదు, పైగా అన్ని కాలములు ఎందు కూడా చలి. మరి అంత కొండ పైకెక్కితే ఇంతటి కాలుష్యం లేదు కాప్పుడు, ఆ ఓజోన్ పొర ఏమీ పగలలేదు, మరి సూర్యకిరణములు ఏమీ మార్చలేదు, ఆకాశం అంతా కూడా నిర్మలంగా ఉండేది. కొండ అంత కొండ మీద శలయేళ్ళు ఉన్నటువంటి కొండ అది, చలికి భయపడిపోతారు. అందుకని వెళ్ళలేక ఎవ్వరూ కూడా మాట్లాడకపోతే అనంతాళ్వాన్ని లేచారు. లేచి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఈ దాసుడికి అనుగ్రహించండి, ఆచార్య కటాక్షము, ఆ ప్రసాదము నేను స్వీకరిస్తానే అని వెళ్తాను అన్నాడు. అంటే ఆన్ పిల్లయ్య, నువ్వయ్యా అసలు పులిబిడ్డవు సుమా, పులి పిల్లవి అన్నారు. వెళ్ళి రమ్మని ఆశీర్వదిస్తే అప్పటికే ఆయన భార్య గర్భవతిట. అయినా సరే ఆమె కూడా ఆనందంగా బయలుదేరింది. మరి వారు ఎక్కడికి చేరినా ఏదో ఉన్నటువంటి వస్త్రములేవో 2-3 ఉంటే వాటిని పట్టుకుని బయలుదేరటమే తప్ప వారికి ఏ విధమైనటువంటి సరంజామ ఏమీ ఉండదుగా. వెనక లేదు, ముందు లేదు, అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ ఉంటే అక్కడ ఏది దొరికితే అది ఎదురుచ్ఛాలాభ సంతుష్టులై తింటూ ఉంటారు, భగవత్ సేవ చేస్తూ ఉంటారు. అలా బయలుదేరి తిరుమల చేరారు. తిరుమల చేరి అక్కడ కొండపైకి వచ్చారు. స్వామి సన్నిధిలో చేరి
అక్కడ అర్చకస్వాములు కూడా విన్నవించారు, మేము ఇలా కైంకర్యం చేసుకుంటాము, రామానుజులు వారు ఇలా పంపించారు అని చెప్పి సరే అందరూ కూడా ఆనందపడ్డారు. కైంకర్యానికి కాదనేది ఏమున్నది. సరే ఆ స్వామికి ఆ వాయువ్య మూలయందు ఒక తటాకం ఒక చెరువు తవ్వాలి. మరి చెరువు తవ్వితే కానీ నీళ్లు నిలవు కదా, వర్షము నీరైనా నిలవాలి, కింద ఓటైనా రావాలి. నీరు వస్తేనే కదా పుష్పములు ఆ చెట్లు అన్నీ కూడా వారు నాటి వాటికి నీరు పోసి పెంచాలి. అలా తవ్వాలి అని అంటే ఒక పెద్ద గుణపం తీసుకుని తవ్వుతూ ఉన్నాడు. ఆయన తవ్వుతూ ఆ భార్యకి మట్టి మట్టి రాయి పగలగొట్టేసి వాటిని తట్ట ఎత్తుతూ ఉన్నాడు. ఆమెను కొంచెం దూరంగా పోసిరమ్మంటున్నాడు. ఈ మట్టి చుట్టూ కడితే కానీ ఈ మధ్యలో ఉన్నటువంటిది చెరువు అయిపోతుంటుంది. పూర్వకాలం కూడా పెద్ద పెద్ద చెరువులు త్రవ్వించేవారు వర్షపు నీరు నిలవ పెట్టి వ్యవసాయం చేసుకోవటానికి. ఆ తవ్వించేటటువంటి స్థితిలో వారందరూ కూడా ఈ నాణ్యాలు విసిరేసేవారట దున్నేసి. అవి తట్టలతో ఎత్తుకొని అక్కడ ఏరుకోవటం కాదు, తట్టలతో ఎత్తుకొని వచ్చి దూరంగా కట్టగా పోసి అక్కడ తీసుకోమనేవాళ్ళట నాణ్యాలు. మరి ఎంత పెద్ద ఆలోచన చూడండి. అసలు ఒక చెరువు నిర్మాణం కావాలంటే వేరుగా వీళ్ళేదో కూలిచ్చి తవ్వించడం ఏం కాదు, అలా చల్లి పారేస్తే దానికోసమై ఈ వీరే తీసుకుపోయి తట్టలతో అలా పోసేసేవాళ్ళు. అసలు ఇట్లాంటి టెక్నిక్స్ ఎన్ని ఉండేయో పూర్వం, ఇప్పుడు ఏమీ లేదు. ఆ చదువులు చదివేది నాకు ఉద్యోగం ఇస్తావా, లేకపోతే నేను ఎట బతుకుతాను, నాకు ఇయ్యాల్సిందే నువ్వు తప్పదు. చదివినా లేదు, చదవకపోయినా లేదు, రిజర్వేషన్లతో రకరకాలైనటువంటి ప్రణాళికలు ఈ తీరు తయారైపోయి చదివిన ప్రతి ఒక్కడు కూడా బ్రతుకు తెరువు ఏమిటో తెలియకుండా పోతున్నారు. ఏ పని ఒక పని సొంతంగా చేసుకుని బ్రతకటం చేత కావట్లేదు. కానీ ఆ రోజుల్లో అసలు ఎన్ని రకాల ఆనకట్టలు కూడా కట్టారు, అప్పుడు ఆనకట్టలు కూడా కట్టారు. అంత ఆ కాలం నుండి 1000 సంవత్సరాలకు ముందు ఇంకా ముందు కూడాను అటువంటి విజ్ఞానము ఉండేది భారతదేశంలో. మహాపురుషులు వచ్చారు, ఆంగ్లేయులు అడుగుపెట్టారు, ఈ సంస్కృతిని నాశనం చేసిపోయారు. ఏం చేస్తాం, అది అనుభవించాల్సిందే. అలా తవ్వుతూ ఉన్నారు, దూరంగా పోసి వస్తూ ఉందామె. ఆ సమయంలో ఆ వెంకటేశ్వర స్వామి ఒక వైష్ణవ బాలకునిలాగా వచ్చి ఆ అనంతాళ్ళ వారికి, దాసోహం స్వామి మాకు కూడా కాస్త ఈ కైంకర్యంలో పాలు పంచుకునే భాగ్యం ఇవ్వండి, నే కూడా తట్టమోస్తాను అన్నాడట. అవురవురా, ఎవరు నువ్వు అసలు? మా గురు కైంకర్యం ఇది, నీవు పాలు పంచుకుంటావా, నీళ్లు పంచుకుంటావా, పో ముందు అసలు ఇక్కడి నుంచి అని ముక్కోపేట అనంతాళ్ళు అని. వెళ్తావా లేదా అన్నాడంతే. ఏం చేస్తాడు బాబు, వెళ్తాలేవయ్యా, ఎందుకంత కోపం అని ఈయన కూడా చిట్లించుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఈమె దగ్గరకు వచ్చి అన్నాడు, అమ్మ అమ్మ నే కూడా కొంత దూరం వచ్చి తీసుకెళ్తానమ్మా అంటే పాపం ఆ ముద్దు మాటలను చూసి, ముద్దు ముఖం చూసి ఆ తల్లి కాదనలేకపోయింది. పైగా గర్భవతి, ఇలాంటి బిడ్డ పుట్టాలి అని అనుకుంటూ ఉంది ఆ తల్లి. చక్కగా తట్ట ఇచ్చింది, ఆయన తీసుకుపోయి దూరంగా పోసి వస్తున్నాడు. ఏంటి తొందరగా వస్తున్నావు అన్నాడు. అంతకుముందు కంటే మరి ఇంకొక తోడు వచ్చింది కదా, తొందరగా వస్తున్నావు ఏంటి అని అంటే పాపం ఆ తల్లి అబద్ధం చెప్పలేకపోయింది. అదే ఇందాక వచ్చాడు కదా అబ్బాయి, ఏదో పాపం చేసుకొనియండి, కైంకర్యం అంటున్నాడుగా అతను అందుకుంటున్నాడు తట్ట. రే 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 రే, అంత పని చేసావు నువ్వు, ఇంత స్వార్థమా నీకు, ఏమీ వీల్లేదు అంటే ఇలాంటి మొండి ఘటాలు ఉండే ఈ పూర్వం. ఆ కైంకర్యం అంటే మాదే, మీకెలాయిస్తాం అని చెప్పి ఆ పొలుగు తీసుకు బయలుదేరాడు. ఎవడెవరా నువ్వు, మాకు ఇంత పని చేస్తావా, ఇంత ఇక్కడ మా కైంకర్యానికి పాలు పడతావా నువ్వు, నుంచో అంటే అనేది అప్పటికి ఒక్క పరుగు వేస్తాడు ఆయన. ఆ పరుగు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన కూడా వెనక పరుగెత్తాడు, మళ్ళీ రాకుండా చేస్తాను నిన్నని. గబ్బ 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 వెళ్ళిపోయి ఆ మహాద్వారం లోపల అలా ఒక అడుగు పెట్టే లోపల ఇసిరేసాడట పలుగు. ఇసిరేస్తే ఆయన ఏం చేశాడు, ఆ ద్వారంలో అడుగు పెట్టి వెనక్కి తిరిగి చూశాడట వస్తున్నాడా లేదా అని. ఈ పలుగు గడ్డానికి తగిలింది ఇటు తిరిగి చూసేటప్పటికి. గబాలని లోపలికి వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళేటప్పటికి. ఈయన పరిగెత్తుకుని వెళ్ళాడు, పలుగు అక్కడ పడిపోయింది తీసుకున్నాడు. ఎవడో బాలకుడు లోపలికి వచ్చాడు, ఎవడో లోపలికి వచ్చాడని
చూసుకుంటూ పోయి వెళ్ళిపోయాడు. గర్భాలయం వరకు వెళ్ళిపోయాడు. ఎవరొచ్చారు ఎవరొచ్చారు అని అర్చక స్వాములు అడుగుతుంటే, ఎవరయ్యా ఇక్కడ ఎవరున్నారు, పిల్లడేంటి రావటం ఏంటి, ఎవరు లేరు ఇక్కడ అంటే, అక్కడ చూస్తే కనపడుతుందట స్వామి యొక్క గడ్డానికి రక్తం కారుతూ ఉంది. అయ్యయ్యో స్వామి నీవా, ఈ వేషంతో వచ్చావా, ఎంత పొరపాటు జరిగిపోయింది చూశారంటయ్యా, ఆ గడ్డానికి చూశారా రక్తం కారుతూ ఉంది, గడ్డానికి రక్తం కారుతూ ఉంది, ఏమయ్యా ఏమన్నా పైచ్యమా ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఏంటి అసలు నీ తీరే వేరు నీ ధోరణే వేరు, ఆ మాటలేమిటి అసలు, అదేమిటి ఏముంది అక్కడ అంటే, అప్పుడు అర్చకునికి అర్చకముఖంగా చెప్పాడు, నేనే వచ్చా అనంతాళ్వాన్, నేనే వచ్చానయ్యా, నన్నే కొట్టావు నీ దెబ్బ, ఇది నీవిక్కడ కైంకర్యం చేసిన గుర్తు ఉండాలి సుమా, లేకపోతే ఎట్లా లోకానికి తెలియాలి, పెట్టు ఇక్కడ పచ్చ కర్పూరము పెట్టవయ్యా ఇక్కడ ఆగిపోతుందంటే, అప్పుడు అర్చకముఖంగా చెప్పేటప్పటికి అందరికీ తెలిసింది, ఆశ్చర్యపోయారు అందరూ కూడా, ఆ గడ్డం కింద కూడా పచ్చకర్పూరం పెట్టారు. ఇప్పటికీ కూడా అక్కడ ఆ మహాద్వారం దగ్గర వేలాడుతూ ఉంటుంది అనంతాళ్వా అని గుణపము అంటారు దానిని, అక్కడ గడ్డపారో ఏదో అంటారు, ఇంకా రాసి ఉంటుంది, పెద్దది వేలాడుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వాళ్ళు చూసిన వాళ్ళు చక్కగా గుర్తు తెచ్చుకోండి, చూడని వాళ్ళు మళ్ళీ చూడండి, ఆ గుర్తుగా ఉంచాడు అన్నమాట. ఆ తర్వాత చెరువు త్వరగా అయిపోయింది, నీళ్లు వచ్చేసినాయి, పెద్ద తోట వేశాడు, దండలు కట్టి చక్కగా స్వామికి అలంకరింప చేస్తూ ఉన్నాడు ఆయన. అలా ఆటలాడుకుంటూ ఉన్నాడు వెంకటేశ్వరుడు ఈయనతో. చాలా గాథలు ఉన్నాయి ఆయనవి, సందర్భానుసారంగా మళ్ళీ చెప్పుకుందాం. అలా పెద్ద తోట వేసి ఇక్కడికి రామానుజులు వారికి కబురు చేశాడు, వెళ్ళి చెప్పండి అయ్యా ఆ తోట చూడటానికి రమ్మని, ఒకవేళ ఆయన ఏదన్నా రావటం ఇప్పుడు కుదరదని కానీ, అంటే ఇదిగో శైవులు దండెత్తుతూ ఉన్నారు, గోవింద భట్టరు అక్కడ చాలా కాలం ఉండి తిరుమల నంబిగారు ఆయన వెంటేసుకుని వచ్చేసారు కదా, అక్కడ నుంచి కలిగింది వాళ్ళకి, ఎంత పని చేశాడు ఈ మన మధ్యనే ఉన్నటువంటి ఈయన్ని తీసుకుని వెళ్ళిపోతాడా, ఏదో ఒక రకంగా వీళ్ళని సాధించాలి అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మా దేవుడండి అని వచ్చి తగాద పెట్టుకుంటున్నారట. వీరభద్రుడు కాదయ్యా, వీరభద్రుడు ఏమిటి, విష్ణుమూర్తి ఏమిటి, విష్ణుమూర్తి శంఖచక్రాలయ్యి ఆయనకి, ఆయన అసలు వెంకటేశ్వరుడు కాదు వెనకటి ఈశ్వరుడు అంటున్నారట, వెనకటి ఈశ్వరుడట, వెనకటి కాలంలో ఆయన ఈశ్వరుడట. ఎప్పుడు మొదలైంది దండయాత్ర, 1000 సంవత్సరాల క్రితము, సాగుతూనే ఉంది అప్పుడప్పుడు. ఆ మధ్య అప్పుడేదో వెడలు కొట్టేశారు రామానుజుల వారు, ఇప్పటికీ సాగుతూ ఉందండి. ఆ SVBCలో కానీ ఆ దేవాలయంలో కానీ చేరి ఇప్పటికీ ఇలాగే అంటూ ఉన్నారట అందరూ, ఆయన వెనకటీశ్వరుడట. అక్కడ చూడండి, ఈవో గారు ఒక అనిల్ కుమార్ సింఘాల్ ఆయన ఒక్కడు అలా ఆ శ్రీచూర్ణాన్ని ఇలా నిలువుగా పెడతాడు. సరే వైఖానస ఆగమ అర్చక స్వాములు ఎప్పుడు వరదపుండ్రాలు పెడతారు, పాదం ఒకటి ఉండదు. ఇక మిగిలిన ఉద్యోగులు చూడండి, ఏ ఉద్యోగి ముఖాన చూసినా సుక్కబొట్టులే తప్ప ఏది ఊర్ధ్వంగా, అసలు ఊర్ధ్వపుండ్రము లేదు, కనీసం నిలువుగా పెట్టడం కూడా లేదు. అంతేకాక ఆ ఛానల్ పేరు వెంకటేశ్వర, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, మరి ఆక్రమించేసి కూర్చున్నారు అక్కడ. అక్కడ వెంకట ఈశ్వరుడట ఆయన, వెంకట ఈశ్వరుడు, పైగా వెనకటి ఈశ్వరుడు. ఒక మహాపురుషుడు చెబుతూ ఉంటాడు, ఎప్పుడన్నా వింటూ ఉంటే కనపడుతూ ఉంటుంది. వారికి ఒక సెమినార్ పెట్టారు, ఆ ఉద్యోగులకి సెమినార్ పెడితే వారికి సెమినార్లో ఈ వెంకటేశ్వరుని మహిమలు చెప్పడానికి వచ్చారట ఆయన, చెబుతూ ఉన్నారు ఆయన. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అభిషేకం చూస్తే చాలా జన్మ తరించిపోయింది. శుక్రవార అభిషేకం స్వామి అంతటి కటాక్షము ప్రసరింపు చేశాడు, మా పెద్దలందరూ కూడా ఎంత పుణ్యం చేసుకున్నారో. వినేవాళ్ళందరూ అనుకుంటారు ఆహాహా ఎంత భక్తి అండి ఈయనకి అని.
ఆ స్వామి మీద ఎంత భక్తి. ఇక ఇప్పుడు చెబుతాడు ఆయన, అలా ఆ స్వామి ముందు నిలబడ్డాను అని అంటే ఆ శక్తి ఎవరిచ్చారు? లలితాపరా భట్టారిక, ఆ తల్లి ఆ శక్తి ఇస్తే అక్కడ నిలబడ్డా. ఇదేమిటో, ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి లేకపోయాడు ఆ శక్తి, ఇప్పుడే తన ముందు నిలబడే శక్తి వెంకటేశ్వర స్వామి మీలేకపోయాడు. పాప మా లలితాపరా భట్టారికి దగ్గర ఈయన అప్పు తెచ్చుకున్నాడు. ఈ చెబుతూ ఉంటే పెద్ద సొల్లు గార్చుకుంటూ వినేవాళ్ళు, సొంగలు గార్చుకుంటూ ఆహా ఆహా అనుకునేవాళ్ళు, ఓహో ఓహో అనుకునేవాళ్ళు, ఈ రకంగా తయారైపోయారన్నమాట. అలా ఏమి స్వరము, ఏమి స్వరము, ఏమి సంగీతము, ఒకరిని ఒకరు మెచ్చుకుంటారట. నీ అందమే అందము అనేమో కొందరు మెచ్చుకుంటూ ఉంటే, ఆహా మీ స్వరమే స్వరమని మరికొందరు మెచ్చుకుంటూ ఉంటారట. అటువంటి మహాపురుషులు చేరిపోయి అక్కడ ఎంత విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో, మరి ఏమిటో కాలం తెలియదు. మరి ఇప్పుడు భద్రాచలం మీద పడ్డారట, మనకి పూర్తిగా తెలియదు ఇంకా ఏమిటో. అందరూ కూడా అక్కడేదో ఆయనట వైకుంఠనారాయణుడు అంటున్నారంట. వైకుంఠనారాయణుడు ఏమిటి? ఆయన రాముడే అయితే దశరథ చక్రవర్తి కొడుకేనట, ఆయన నారాయణుడు కాదట. మరి ఎందుకు వచ్చిందో తెలియదు ఇంకా తగాదా మొత్తానికి. ఇప్పుడు ఇది నడుస్తుంది. రాముడైతే నారాయణుడు కాదా? నారాయణుని యొక్క అవతారమే కదా రాముడు కూడా. అలా అనటానికి వీల్లేదుట, నారాయణుడు అనకూడదుట. ఈ ఠా ఠా ఇలా తయారైపోయి ఉన్నారు. ఇదంతా కూడా ఆక్రమణలు, కేవల ఆక్రమణలు కాదండి, దురాక్రమణలు. ఇది పరదేశము పరమతస్థులు రావటం కాదు, ఈ ఉన్న వాళ్ళల్లో ఉన్నది ఇదంతా లోపల లోపల కుట్రలు కుతంత్రాలు. ఏమిటో మరి ఆ విష్ణుమూర్తి యొక్క సంకల్పం ఏమిటో తెలియదు. మరి ఎందుకు ఊరుకుంటాడో తెలియదు. ఆయన ఇస్తేనే కదా ఈ సాగేది ఇదంతా. ఆయన లోపలుండి ఆడిస్తే చక్కగా తోకలు ఊపుతూ ఉంటారంతా. లేకపోతే ఏముందండి ఆయన సంకల్పము? లేకుంటే ఈ తోకలు ఊగుతాయా? మరి ఏమి సంకల్పమో ఏమిటో చూద్దాం. అలా అనంతాళ్ళు అని చెప్పారు. ఇలా వీరితో పెద్ద బాధ అయిపోయింది, కనీసం రావాలి తమరు తప్పకుండా అని చెప్పి కబురు పంపించాడు ఆయన. పంపిస్తే వారు ఆ తిరుమల బయలుదేరుతూ ఉన్నారు రామానుజుల వారు. ఈ లోపల ఇంకా అనంతాళ్ళు అని కొన్ని చెప్పుకుందాం. ఎలాగూ చాలా సమయం దగ్గరికి వచ్చేసాం కనుక ఇక్కడ ఏ ఘట్టాన్ని ఎత్తుకున్నా పూర్తి కాదేమో, అందుకని వారియే ఇంకా చెప్పుకుంటాము. ఆ అనంతాళ్వాన్ అలా దండలు కట్టి ఇస్తూ ఉన్నాడు స్వామికి. ఆ పూలు వసి వాడకముందే ఆ మంచి పరిమళము తీసుకొని వస్తూ ఉంటే గుప్పమంటూ ఉన్నదట. మల్లెలు మల్లలు చామంతులు సంపెంగలు ఆ దండలు తీసుకుని వచ్చి రకరకాలైనటువంటి సరులు ఇప్పుడు చూస్తూ ఉన్నాంగా మనము. తోమాల సేవ, ఆ స్వామికి మాలలు, భుజముల నుంచి కిందకు వచ్చేటటువంటి మాలలు, ఆ చేతికి చుట్టేటటువంటి మాలలు, పైనుంచి కింద వరకే వేసేటటువంటివి, శంఖ చక్రములకు వేసేటటువంటివి. అప్పటికి శంఖ చక్రాలు లేవనుకోండి, ఇప్పటికి ఇప్పటికి శంఖ చక్రాలకు వేసేవనుకోండి. ఆయన అలా అనేక విధములైనటువంటి అలంకారములతో ముంచెత్తుతూ ఉన్నాడు స్వామిని. మునిగిపోతూ ఉన్నాడు ఆ పరమాత్మ. మరి పుష్పములే కదా ఆయనకు చాలా ఇష్టం. శ్రీకృష్ణుడిగా ఉండగా ఆయన మధురా నగరంలో అడుగుపెట్టినప్పుడు వస్త్రములు రజకుడిని కొట్టి వస్త్రములు తీసుకున్నాడు. ఆ కుబ్జ కల్పములు గంధములు ఇచ్చింది. పుష్పాలు కావాలి అన్నాడు. ఎక్కడ అంటే మాలాకారుడు, ఆ మాలలు గుచ్చే ఆయన పేరే మాలాకారుడు. ఆయన రాడండి బయటికి, ఎక్కడో దూరంగా ఉంటుందంటే మరి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పూలన్నీ కూడా నిండా వేశాడు ఆయన. చక్కగా సంతోషించాడు. వరం కోరుకోమంటే నాకెందుకు స్వామి అన్నాడు. అలా కాదయ్యా, నా దర్శనం వృధా పోరాదు. మరి గొప్పవాళ్ళు కనపడినప్పుడు మనము అంటూ ఉంటాం కదా, కటాక్షించండినో ఆశీర్వదించండినో మంగళాశాసనాలు అందించండినో అంటూ ఉంటాం. వారి వారి పరిభాషను అనుసరించి రకరకాలుగా. కనుక వ్యర్థం కారాదంటే కోరుకున్నాడు ఆ మహాత్ముడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయయును తాపసమందార నాకు దయసే ఎకదే.
ఇంతవరకు కూడా చెప్పుకున్నాం చాలాసార్లు, ఆ మహాపురుషుని యొక్క పద్యం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆనందంగానే ఉంటుంది. అలా పుష్పములంటే చాలా ఇష్టం ఆయనకి. పైగా రంగనాథస్వామికి పుష్ప కైంకర్యం చేసేవాళ్ళు ఉన్నారు అంతకుముందు. తొండరెడ్డిపొడి ఆళ్ళవారు ఆ దండలు అర్పించారు అక్కడ, అలాగే వటపత్రశాయికి అర్పించారు. ఆ విష్ణుచిత్తుల వారు కోదమ్మ ఇలా పుష్ప కైంకర్యాలు అక్కడక్కడ జరిగినాయి. నాకు ఇక్కడ జరగలేదు అనుకుంటూ ఉన్నాడు ఈయన. ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు లభ్యమైంది, చాలా ఆనందపడిపోతూ ఉన్నాడు. సరే ఒకసారి ఆ అనంతాళ్వాన్ని కబురు చేశారట, రమ్మని, తొందరగా రమ్మని వచ్చి చెప్పారు. అయ్యా స్వామివారు రమ్మంటున్నారు. వస్తాలే ఎలవయ్యా, వెళ్ళో. ఆయనకేం పని లేదు, రమ్మ. నాకు పని లేదా ఏంటి, నేను ఇక్కడ దండలు కట్టట్లా పో అంటే వెళ్ళాడు. చెప్పాడు వస్తామంటున్నాడండి స్వామి అని, మీ లెక్క చేయట్లేదు. సరే దండలన్నీ కట్టి బుట్టల్లో పెట్టుకుని తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఏమయ్యా అనంతాళ్వాన్, ఏం నేను రమ్మంటే రాలేదేంటి? నువ్వు రమ్మంటే రావటానికి నేనేమో నీకోసం వచ్చానా? అదేమిటయ్యా నీకోసం వచ్చానా అంటావు? మరి ఎవరికోసం వచ్చావు ఇక్కడ? దండలన్నీ ఎవరికి తెచ్చావు? మా గురువుగారు కట్టమని చెప్పారు, వచ్చి కైంకర్యం చేస్తున్నా. నేను చెప్పిన మాట వినకపోతే నేను తీసుకొని ఈ దండలు అసలు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నువ్వు కొండ మీద నుంచి పో. ఏమయ్యో ఏంటి మాటలు మాస్తే కొంచెం స్వరం పెరుగుతుంది. ఈ కొండ నీ సొంతమా? నాకంటే కొంచెం ముందు వచ్చావు. అంతేగా ఆ వరాహస్వామిని అడిగి ఏదో ఒక బెత్తడి జాగా ఇవ్వమని ఆక్రమించి కూర్చున్నా ఇక్కడ ఈ కొండ మీద. ఏదో నైవేద్యం నీకే పెడతానని చెప్పి ఆయన్ని కాస్త బుట్టలో వేసుకున్నా వరాహస్వామిని. నువ్వు కొంచెం ముందు వచ్చావు, నేను కొంచెం తర్వాత వచ్చా. ఏమిటయ్యా అది నీ సొంతమా ఏంటిది? పొమ్మంటే పోతా, నాకేంటి? వేసుకుంటావా వేసుకో. మా గురువుగారు చెప్పారు కనుక ఆ వాడకుండానే తీసుకురావాలి పూలు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, నాకేంటి? చిరునవ్వు నవ్వుతూ పరిహాసం ఇలా చేశాను సుమా నీతో, చాలా ఆనందంగా ఉంటుందయ్యా. నీ కోపం చూస్తే నాకు సంతోషం సుమా. ముక్కు మీద ఉంటుందట కోపం. ఎప్పుడుదండి కోపం ఇది? ఈయన కూడా ఆదిశేషుడు అంశే అంటారు. అంటే అంశ అంటే అర్థం ఏంటి, ఆ గుణం ఉంటుంది. బుసలు కొడుతూ ఉంటాడు ఈయన కూడా. ఆ లక్ష్మణస్వామి బుసలు కొడుతూ ఉండేవాడు. ఎప్పుడు కూడా కోపమే ముక్కును ఉండేది. అలాగే ఆ సౌమ్యమూర్తి భగవద్ రామానుజుల వారు ఆదిశేషుని అంశైనా కూడా మహాపురుషుడు, అంత సౌమ్యంగా ఉండేవాడు. ఆయనకు అసలు కోపమే ఎరగడు మహాత్ముడు. అందుకే ఆశ్చర్యపోయేవారు జనమంతా కూడా. శేషోవ సైన్యనాథోవ శ్రీపతిద్వా ఇది సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. అసలు ఎవరైనా శేషుడా? ఒక్కొక్కసారి ఆ ఉపన్యాస ధోరణి వింటూ ఉంటే 2004లతో 1000 పడగలతో ఉన్న శేషుడా ఏమి అనర్గళంగా ఎలా చెబుతూ ఉన్నారు అని అనుకుంటారట. ఆ సైన్యము శిష్యగణంతో బయలుదేరితే ఈయనేమన్నా సైన్యనాథుడా, విశ్వక్సేనుడా, లేక శ్రీపతి లక్ష్మీ భర్త ఈయన, ఆయన అవతారమా అని ప్రాజ్ఞులైనటువంటి వారు ఇలా ఊహలు చేస్తూ ఉంటారు సుమా. అటువంటి భాష్యకారులకు మంగళము అని ఆయన యొక్క మంగళాశాసనము శ్లోకాలు దాంట్లో కనపడుతూ ఉంటుంది. ఒకటి అంతటి మహాపురుషులు, ప్రశాంత పురుషులు రామానుజుల వారు, ముక్కు మీద కోపం ఉండేటటువంటి అనంతాళ్వాన్. అలా ఆ పద్మావతి అమ్మవారికి చెప్పాడట ఈ వెంకటేశ్వర స్వామి, పద్మ ఎంత బాగుంటున్నాయి అనుకున్నా ఆ పూలదండలు, ఆ పరిమళాలు చాలా బాగుంటున్నాయి, ముంచెత్తుతూ ఉన్నాడు సుమా. అలాగా స్వామి నేను కూడా చూస్తా ఆ తోట, అలాగే ఇద్దరం వెళ్ళి చూద్దాం అని చక్కగా రాత్రిపూట చెయ్యి చెయ్యి పట్టుకుని చక్కగా షికారుకు వచ్చినట్టుగా వచ్చేసి ఆ తోట అంతా తిరుగుతూ ఉన్నారట. అదిగో ఆ పూలు, ఈ పూలు, అదిగో ఆ చెట్టు పేరేమిటి, ఈ చెట్టు పేరేమిటి అని ఆమె అడుగుతూ ఉంటే ఈయన చెబుతూ ఉన్నాడు. చాలా తిరిగి తొక్కిపారేస్తున్నారట తోటంతా. తెల్లారేటప్పటికి అక్కడ ఉంటలో వచ్చేస్తున్నారు. చూస్తే తొక్కేసి ఉంటుంది. అరే రేరే ఎవరు వస్తున్నారు ఇక్కడికి అని చెప్పి ఆయన కాపలా కూడా పెట్టాడు.
కానీ దొరకట్లా కాపలా వాళ్ళకి రోజు వస్తూనే ఉన్నారు, తోట ఇలా తిరుగుతూనే ఉన్నారు. ఏం ఇలా కాదు, వీళ్ళని కాపు కాసి పట్టుకోవాలి అనుకున్నాడు. పట్టుకోవాలి అనుకునేటప్పటికీ ఈయన ఒక చెట్టు చాటును దాక్కుని ఉన్నాడు. సరే తిరుగుతూ తిరుగుతూ అక్కడ వరకు వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ చెయ్యి పట్టుకుని వస్తున్నారు కదా ఆ ఇద్దరు చేతులు, గబాల్ని అక్కడేసుకున్నాడట. ఆ చెయ్యి పట్టుకున్న చోట తోకి పెట్టి పట్టుకున్నాడు. పట్టుకునేటప్పుడు ఒక్క ఇదిలింపిదిలిం చేశాడు వెంకటేశ్వర స్వామి. అమ్మవారేమో పాపం, ఆ మహాతల్లికి అసలు ఏం తెలియదు కదా, ముగ్ధ బాల అజ్ఞాత నిగ్రహ. పాపం మళ్ళీ బెదురు చూపులు చూస్తా ఆయన చేతులు అలా చిక్కిపోయింది. ఈయనేం పరిగెత్తాడు. సరే ఈ పరిగెత్తివాడు వెంట పడితే మరి ఈవిడ కూడా దొరకదుగా అని చెప్పి చక్కగా అక్కడ ఆ తీగలు లతలు తీసుకుని ఈవిడ చెట్టు కట్టేశాడు. కట్టేసాడు. వచ్చి చూస్తే ఎక్కడున్నాడు, పరిగెత్తుకుంటూ పోయాడు. అప్రదక్షిణంగా లోపలికి బారు వెళ్ళిపోయాడు. సరే ఇక్కడే ఎక్కడ పోతాడు, రాడా ఏమిటి అని చెప్పి ఇక్కడ కట్టేసి ఉంచితే హీమంటూ ఉంది, అయ్యా అయ్యా నాకేం తెలియదయ్యా, ఆయనే తీసుకొచ్చాడు. అలాగమ్మా ఏం తెలీదో నీకు, ఆహా ఆ తోటంతా తొక్కేసినప్పుడు తెలీదా, ఆయన ఒక్కడే తొక్కాడా, నువ్వు కూడా తొక్కలేదా. బాబు బాబు నా మాటిను, నీ బిడ్డలాంటి దాన్ని నీ కూతుర్ని అనుకోవయ్యా, ఆ పప్పులేం ఉడకవు, అదేం కుదరదు. ఆయన రావాల్సిందే, ఎక్కడ పోతాడు, నీకోసం రాడా ఏంటి, ఆయన వస్తే కానీ విడిచిపెట్టను నేను అన్నాడు. ఆ లోపలికి వెళ్ళి ఆయన ఆ సుప్రభాతం పాడటానికి తెల్లవారుజామున వస్తే అర్చకముఖంగా చెప్పారు, ఆ అలమేల్మంగ ఉన్నది పద్మావతి, ఆవిడని అక్కడ కట్టేసి ఉంచాడు, వెళ్ళి చెప్పండి అయ్యా అంటే వాళ్ళు వచ్చి చెప్పారు, స్వామి ఎవరు అనుకుంటున్నావు, ఆ తల్లి పద్మావతి అమ్మవారు అనేటప్పటికి, అయ్యయ్యో అమ్మా జగదేక మాత, నిన్న నేను కట్టేసింది మీ ఆయన, ఆయన ఎంతమ్మ ఎంత ముదురమ్మ తల్లి ఆ స్వామి, అందుకే అలా పనిచేశాడు, నిన్నేమో ఏమీ తెలియని తల్లిది అమ్మా, మా అమ్మమే కదే నా కూతురు అనిపించావమ్మా, ఎంత మాట పలికావు తల్లి, అలాగేనమ్మా నిన్ను తీసుకెళ్తానని చెప్పి బుట్టలో పెట్టుకున్నాడట. విగ్రహ రూపాన్ని ధరించేసింది అమ్మ. తీసుకొని వచ్చాడు, వచ్చి అప్పచెప్పాడు. అప్పచెబితే ఇలా కుదరదు, మరి ఎలా పెళ్లి చేయి మా ఇద్దరికి. ఎలా చేయమంటావు, ఎలా చేయటం ఏంటయ్యా, ఇక్కడేం వద్దు, ఈ గుళ్ళో ఏం కళ్యాణాలు ఏం కుదరవు, నీ తోటకే వస్తా, అక్కడ పెళ్లి చేయమన్నాడు. అలాగే హాయిగా సమర్పిస్తాను మీకు అని చెప్పి ఆ స్వామి కూడా ఉత్సవ విగ్రహము వచ్చింది, అక్కడ చక్కగా పెళ్లి చేశారు. పెళ్లి చేసి అప్పుడు పంపిస్తే ఆ తల్లిని మరలా సూక్ష్మరూపం చేసేసి తనలోకి తీసేసుకున్నాడు ఆయన. ఇది గుర్తుగా బ్యాక్ సవారీ ఏదో అంటారటంటే వెనక్కి పరుగెత్తటం, మరి బ్యాక్ సవారీ కదా బ్యాక్ సవారీ అంటారు ఏదో. ఇప్పటికీ కూడా బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత అలా అప్రదక్షిణంగా వచ్చి అనంతాళ్ళు అనే తోటలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుని వెళ్ళిపోతారట. అలాగే ఆయన వంశస్థులే కళ్యాణం ఇక్కడ చేస్తూ ఉంటారు అని ఇప్పటికి ఉన్నటువంటి ఆయన 26వ తరము వారట ఇప్పటికి ఉన్నారు అక్కడ, వారి వంశస్థులే అక్కడ చేస్తూ ఉంటారు. ఆ పుష్ప కైంకర్యం జరుగుతూ ఉంటుంది, ఇంకా చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా వారి అలా లీలలు చూపించాడు స్వామి, అలా అనుభవించారు వారంతా. ఆ తర్వాత మరలా రేపు చూద్దాం, ఇంకా ఏయో ఆ చరిత్రలన్నీ కూడా అలా చెప్పుకుంటూ ముందుకి బయలుదేరదాం. చాలా విషయాలను చెప్పుకుందాం. జై శ్రీరామ్.